ప్రియమైన వారలారా, ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద మధ్యాకాశములో రెండు సంఘటనలు జరుగుతాయి. మనం ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏం జరుగుద్ది? ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తరువాత, కృపాయుగం ముగించబడబోతుంది. క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభం అవుతుంది. కృపాయుగం ముగించబడిన తరువాత రెండు దినాలు జరుగుతాయి. మొదటి దినం ఏమిటో మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:10. ఫిలిప్పీ పత్రిక 1:10 చూడండి. ఆ 10వచనంలో అంతా కాకోకుండా మధ్యలో ఉన్న భాగం మన అంశానికి సంబంధించినది. చూడండి, యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. గమనించరా, క్రీస్తు దినం ప్రారంభమవుతుంది. ఇది మధ్యాకాశములో 7 సంవత్సరములు క్రీస్తు దినం. దేవుని బిడ్డలతో ప్రభు ఉంటాడు. అదే ఫిలిప్పీ పత్రిక 1:3 చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గమనించరా, క్రీస్తు దినము అనగా 7 సంవత్సరములు మధ్యాకాశములో ప్రభు పెండ్లి కుమారుని విందు జరగబోతుంది. అదే 2:16 కూడా ఉంది. చూడండి, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. 16వచనం అంతా మనం చదవనక్కర్లేదు. నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అర్థం చేసుకున్నారు ఈ వచనాన్ని, వాక్య సత్యాన్ని తెలుసుకొని? క్రీస్తు దినాన మనందరికీ అతిశయం, బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. క్రీస్తు దినాన, క్రీస్తు దినమున మనకి అతిశయం, సంతోషం ప్రభు మనకి దయచేస్తాడు. క్రీస్తు దినం పైన మధ్యాకాశములు ఎత్తబడిన సంఘటనలో జరుగుతున్నది. పెండ్లి విందు, పరలోక రాజ్యము, ఇవన్నీ మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. గమనించరా, ఇది 7 సంవత్సరాలు జరుగుతుంది. అప్పుడేం జరుగుద్ది? ఒక్క దేవుని బిడ్డలే దీనిలో ఉంటారు, ఎత్తబడిన వారే ఉంటారు, పరిశుద్ధులే ఉంటారు. చాలామంది ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే అందరూ, సంఘం అందరూ ఎత్తబడతారనుకుంటారు, మోసపోతున్నారు. ఇప్పుడు ఏమైనా వారలారా, సంఘం అందరూ ఎత్తబడితే ఇక సంఘాలకి ప్రకటన గ్రంథం 2:3 దేవుడు ఎందుకు హెచ్చరికలు ఇస్తాడు? దేవుడు ఎందుకు నిందలు నేరారోపణలు చేస్తాడు? సరిచేసుకోమని ఎందుకు చెప్తాడు? సంఘం అంటే ఏమిటి? ఎత్తబడే సంఘం అంటే పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు ఎత్తబడే సంఘం. ఫిలిప్పీ పత్రిక లేక కొరింతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, వీటన్నిటిలో ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధుల గురించి. ఎత్తబడే వాళ్ళు ప్రభు సంఘం. భక్తిహీనులు, అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరుగని వారు వీళ్ళందరూ విడవబడతారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది దేవుడు వస్తున్నాడు ఎత్తబడదా, మేము ఇక్కడ వెళ్తాం, మేము పరలోక రాజ్యానికి వెళ్తాం, తేలిగ్గా మాట్లాడేస్తారు. ఆశ ఉంటుంది, తప్పులేదు. మరి పరిశుద్ధులుగా తీర్చబడ్డావా? విశ్వాసివా, అవిశ్వాసివా?
దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలా ఉన్నది? ప్రభు చూస్తున్నాడు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆరాధన ఎలా ఉన్నది, నీ ఆత్మీయత ఎలా ఉన్నది, నీ యథార్థత ఎలా ఉన్నది, నీ భయభక్తి ఎలా ఉన్నది, నీ యొక్క పరిశుద్ధత ఎలా ఉన్నది. అది దాని గురించి నీవు తెలుసుకోపోతే విడవబడతావు. జాగ్రత్త, మందిరానికి వస్తావు తాగుడు మానవ, ఇక్కడే ఉంటావు జాగ్రత్త. మందిరానికి వచ్చి నలుగురికి చెప్పి నీతులు బోధించి నీ నీతిని నువ్వు కాపాడుకోపోతే విడవబడతావు జాగ్రత్త. బాధకరమైన విషయం ఏంటంటే సంఘాల ప్రెసిడెంట్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీలు ఉంటారు, సెక్రటరీల మీద సెక్రటరీలు ఉంటారు, ట్రెజరర్ల మీద ట్రెజరర్లు ఉంటారు. అసలు వీళ్ళే వీళ్ళకే మారు మనసు ఉన్నాడు. బాధతో చెప్తున్నారు రెండంతల నరక శిక్ష ఉందో జాగ్రత్త మీలాంటి వాళ్ళకి. బోధకులు నీ బోధను చేసేటప్పుడు బోధ మనకి ముందు, ఆ తర్వాత సంఘానికి. మన బోధలో మనం బోధ ప్రకారం ముందు మనం జీవించి వాళ్ళని జీవించమని చెప్పాలి. నువ్వు బోధ చెప్పటానికే సరిపోయింది కానీ జీవించడానికి లేదంటే విడవబడతారు జాగ్రత్త. ఇదిగో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం చూడండి. చివరి మాట, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక. 21వ వచనం చివరి మాట, ఇది చివరి ఆశీర్వాదం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు, లేక పరిశుద్ధందరికీ, రక్షించబడి దేవుని బిడ్డలుగా జీవించే విశ్వాసుల పేరేంటి? పరిశుద్ధులు. రక్షించబడకపోతే పరిశుద్ధుడు కాదు. దేవుడు చూసేది నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును ఎట్టబడితే అట్ట జీవించండి అన్నాడా? మోసపోకండి జాగ్రత్త మీరందరూ. ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో ఎత్తబడే గుంపులో, మధ్యాకాశములో ఎవరుంటారు అంటే పరిశుద్ధులే ఉంటారు అంతే. క్రీస్తునందు రక్షించబడి ప్రతి పాపము నుండి కడుగబడి విడిపించబడిన పరిశుద్ధులు ఉంటారు. సమస్త దుర్నీతి నుంచి విడిపించబడిన పరిశుద్ధులు ఉంటారు. మనసాక్షిని కూడా యేసు ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు ఉంటారు. క్రీస్తు రక్తముతో ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన పరిశుద్ధులే ఉంటారు. విశ్వాసం అంటే నేను విశ్వాసినాను అంట, పాపం మానవ్, సినిమాలు మానవ్, టీవీలో ఉన్న చెత్తంతా సీరియల్లు మానవ్, ఈ ఫోన్లో వచ్చే వాట్సాప్లు ఫేస్బుక్లు వీటన్నీ మానవ్. ఎక్కడెత్తబడతావు? మోసపోబాకండి. ఇంకో వచనం చదువుదాం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. గలతీ 5:21, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ శరీర కార్యాలు మొత్తం ఇక్కడ 15 ఉన్నాయన్నమాట. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. శరీర కార్యాలు నీలో ఏది ఉన్నా దేవుని రాజ్యానికి వెళ్తావా? మాట్లాడరేంటి, ఆలోచించేయండి. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యమునకు వెళ్ళనే వెళ్ళరు. శరీర కార్యాలు మనలో ఉంటే కొందరేమనుకుంటారని నేను ఇట్టగే ఉంటాను అంటావు. దేవుని వాక్యం ప్రకారం నీ జీవితం ఉందో లేదో చూసుకో. ఏమి లోపాలు ఉన్నాయో చూసుకో. ఏ అవిధేయతలు ఉన్నాయో చూసుకో. ఏది మానుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, దేన్ని విసర్జించాలో చూసుకో. వాక్యం సత్యం. మనుషులను చూడొద్దు, మనుషులను అనుసరించొద్దు, మనుషుల వైపు అసలు ఉండొద్దు. వాక్యం ప్రకారం చూసుకో. నా మాట కూడా అక్కర్లేదు, నేను చెప్పే దేవుని వాక్యం అయితే వినంతే. సవాల్ చేసి చెప్తున్నాను కొన్ని విషయాల్లో.
ఇదిగో ఏం చెప్తుంది దేవుని వాక్యం, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఎలాంటి వాళ్ళు ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. గుడికొచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. బ్రతుకు మారకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళవు. ప్రభు ఒక మాట అన్నారు, రే మీకన్నా వేశ్యలు పరలోక రాజ్యంలో ముందుంటారు అన్నాడు. వేషధారులను చూసి, పరిశైలను చూసి, శాస్త్రులను చూసి. ఎందుకని? వీళ్ళందరూ పైకి భక్తే, లోపల వేళల్లో శక్తి లేదు. దేవుని కంటే కొందరు సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరో పరలోక రాజ్యానికి వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కనుక మధ్యాకాశములో ఉండేది ఎవరు అంటే పరిశుద్ధులే ఉంటారు అంతే. రక్షింపబడిన వారే ఉంటారు. జక్కయ్యకి డబ్బులన్నీ ఉన్నాయి, ఏమి లేదు, రక్షణ లేదు ఆయనకి. యేసు ప్రభు చేయించలేడు, నేను స్వస్థపరిచేనరా, నేను బాగుంటావరా, ఈ దీవెనలు ఇచ్చాడా, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు స్వస్థపరిచాడు, అంతటితో ఆగిపోతారు. ఈ స్వస్థతలు చెప్పేవాడికి ఉంది రేపు, ఈ స్వస్థతలు విని మారు మనసు పొందుకునేవాడికి ఇంకా ఉంది, గుర్తుపెట్టుకోండి. కనుక చూడండి, ఇక్కడ జక్కయ్యకి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ఇది కావాలి, రేపు పరలోక రాజ్యంలో జక్కయ్యని కలుసుకుంటాం మనం. ఇలాంటి సువార్త కావాలి, ఎత్తబడే సువార్త కావాలి, పరలోక రాజ్యానికి వెళ్ళే సువార్త కావాలి. అంతేగాని ప్రభు దగ్గరికి వస్తే నాకు ఉద్యోగం వచ్చింది, సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నడువు నొప్పి, లెగుతున్నాను, పరిగెత్తున్నాను, కర్ర తీసేసాను, నరకానికి పో చెప్పేవాడికి షాప్. రేపు దేవుడు ప్రశ్నిస్తాడు, వినేవాళ్ళని కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. వాక్యానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు ఎవరిని దేవుడు వదలడం, జాగ్రత్త. ఇదిగో సార్ది సంఘానికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 5:2 సార్ది సంఘానికి ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలే. క్రియలు ఉన్నాయి, అయితే ఏ క్రియలు ఇవి? యేసు ప్రభువును చెప్తావంటారు కానీ రక్షణ బోధించరు, సంపూర్ణం కాదు. యేసు గురించి చెప్తారు కానీ, అయ్యా రక్షించబడాలి, పరలోక రాజ్యం ఉంది దానికి వెళ్ళాలి, ఈ లోక సంబంధమే కావని సత్య సువార్త చెప్పరు. ఇది కాదు కావాల్సిన, సంపూర్ణమైనవిగా కనబడలేదు సార్థి సంఘం. చాలామంది పరిస్థితి సార్థి సంఘం లాగానే ఉందని, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, నీవు మృతుడవే. ఇది సార్థి సంఘ లక్షణం. ఈ సంఘంలో చేరిన వాళ్ళు ఎవ్వరూ ఉండనే ఉండకూడదు. ఇంకా దేవుడేం నిరూపణ చేస్తున్నాడు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణముగా కనబడలేదు, కనుక చావనియున్న మిగిలిన వాటిని బలపరచుము, జాగ్రత్తగా ఉండుము. గమనించరా, మనుషులు దేవుని సేవ అని చేస్తున్నారు కానీ దానిలో రక్షణ లేని సేవ, మారు మనసు లేని సేవ, పశ్చాత్తాపానికి నడిపించని సేవ, ఇది దేవుడు మెచ్చడు. హృదయాలు పొడవబడాలి, హృదయాలు మార్చబడాలి. ప్రభు ఆయన సన్నిధిలో దేవుడిచ్చే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణకి నిన్ను నడిపించకపోతే ఆ క్రియలు సరైనవి కావు, గుర్తుపెట్టుకోండి. బాధతో ఏడుస్తూ చెప్తున్నా ఇప్పటికీ. కనుక మధ్యాకాశములో పరిశుద్ధులే ఉంటారు. మరి నువ్వు ఎక్కడున్నావు, నీ స్థితి ఎక్కడ ఉన్నది? తలుపు వేయబడిన తరువాత క్రీస్తు విరోధి పాలన క్రింద మొదలవుద్ది, పైన క్రీస్తు దినము ప్రారంభమవుద్ది. అది 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో ఎవరుంటారు అంటే పరిశుద్ధులే ఉంటారు అంతే.
ఎత్తబడిన సంఘం అది సార్వత్రిక సంఘం. సంఘం అంటే మా సంఘానికి 70 మంది వస్తారు, 100 మంది వస్తారు, 10,000 మంది వస్తారు చెప్పు, ఎత్తబడి వాళ్ళు ఎంతమంది, అది దేవుడు అంగీకరించిన సంఘం. విడవబడ్డ వాళ్ళు అందరూ భక్తిహీనులు, వీళ్ళు నటించేవాళ్ళు, వీళ్ళు వీళ్ళెవరో ఎత్తబడరు. అర్థమవుతుందా? మనం గలతీ పత్రికలో అదే ఉంది, యూదా పత్రిక 14వ అధ్యాయంలో కూడా అదే ఉందో చూసుకొని, వీడి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. సంఘంలో మనం ఎలా ఉన్నాం, మందిరంలో వాక్యం వింటున్నాం ఎలా ఉన్నాం, బ్రతుకు మారకపోతే విడిచిపెట్టబడతావు, బ్రతుకు మారితే ఎత్తబడతావు. కనుక తలుపు వేయబడిన తరువాత మొట్టమొదటిగా ఏం జరుగుద్ది, మధ్యాకాశములో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహము, మధ్యాకాశములో క్రీస్తు న్యాయపీఠము మనకు ఉన్నది, ప్రభు మనలందరినీ తీర్పు తీర్చబోతున్నాడు, విశ్వాసులకు కూడా తీర్పు ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఆ తీర్పులో ఏం జరుగుద్ది, బహుమానాలు ఉన్నాయి, మెప్పు ఉన్నది, కిరీటం ఉన్నది, దేవుని యొక్క ప్రతిఫలం ఉన్నది, జీతము ఉన్నది, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషములో నువ్వు పాలు పొందు. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, ఇవన్నీ జరుగుతాయి మధ్యాకాశంలో. సత్యాన్ని చెప్తున్నాను చూసుకోండి, మోసపోవద్దు మిమ్మల్ని మీరు. ఈ కడవరి దినాల్లో నీవు విశ్వాసంగా ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్ష చేసుకో. అర్థమైందా? కొరింతీ పత్రిక 13వ అధ్యాయంలో చివరిగా పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడండి, 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా, భక్తిపరుడువా భక్తిహీనుడువా, వాక్యాన్ని ఎరిగిన వారివా వాక్యాన్ని ఎరుగని వారివా, గుర్తుపెట్టుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి కొందరు చూస్తున్నాను, క్రొత్త నిబంధన చిన్న బైబిల్ పట్టుకొస్తారు, వీళ్ళకి వాక్యం తెలిసిన వాళ్ళు అయితే అటు పట్టుకొస్తారా, వాక్యం తెలిస్తే పెద్ద బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటావు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని సత్యాలు తెలుసుకుంటావు, దేవుని భయభక్తుల్లో ఉండి సంఘానికి మాదిరిగా నీ తరువాత తరాల వారికి ఒక మాదిరిగా నువ్వు ఉంటావు. ఇప్పుడన్నా పరీక్షించుకో. తర్వాత ఒక మాట అన్నాడు పౌలు గారు చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరుగరా. భ్రష్టత్వం, దేవుణ్ణి ఎరుగుదామని చెప్తారు కానీ వీళ్ళలో భ్రష్టత్వం, ఇంట్లో నుంచి బయటికి రారు, దేవుని గురించి మాట్లాడరు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వరు. నువ్వు సరిగ్గా రక్షించబడితే అస్సలు నువ్వు మౌనంగా ఉండవు. సమర స్త్రీ ఏం చేసింది అమ్మగారమ్మా, ఏం చేసింది రక్షించబడిన తర్వాత? ఊరు ఊరు కొట్టుకొచ్చేసింది యేసు ప్రభు దగ్గరికి, ఇంటింటికి తిరిగింది, సాక్ష్యం ఇచ్చింది, ఇదిగో నేను చేసినవన్నీ చెప్పిన వాడు ఇతడే, ఈయన క్రీస్తు కాడ. ఒక అన్యురాలు సమర స్త్రీ మెస్సయ్యాగా ప్రభును గుర్తించింది, లోక రక్షకుడిని అందరికీ చెప్పింది. దేవుని వాక్యం తెలియకోకుండా భ్రష్టత్వం, క్రీస్తుని గురించి సాక్ష్యమైపోతే భ్రష్టత్వం, దేవుని గురించి నీవు ఇతరులకి చెప్పకపోతే భ్రష్టత్వమే ఇది. మోసపోబాకండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఇంతవరకు నువ్వేం చేసావో ఇప్పుడు దేవుడు నీకు కళ్ళు తెరిపిస్తున్నాడు వాక్యం ద్వారా, హృదయాలు తెరిపిస్తున్నాడు వాక్యం ద్వారా. మార్చుకోండి. ఇప్పటికైనా పౌలు గారు ఏమంటున్నాడు 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసం గలరు మీరు శోధించుకోండి,
మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరుగరా. ఎరగర వీళ్ళు, వీళ్ళు ఏమి ఎరుగుతారు? ఆడెట్టున్నాడు, ఈడెట్టున్నాడు, పక్కనోడి గురించి మాట్లాడతారు, వీళ్ళ గురించి మాట్లాడరు, వీళ్ళు వీళ్ళ బ్రతుకు గురించి మాట్లాడరు. వీళ్ళు ఇంకో మాట అక్కడే అన్నారు చూడండి, అక్కడ పౌలు గారు, మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. దేవుడు ఏమన్నాడు? ఇప్పటికైనా కళ్ళు తెరవండరా బాబు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? ఎన్ని తరాల నుంచి క్రైస్తవులు అన్న బ్రతుకు మారపోతే నరకం తప్పదు. గుడికొచ్చి వాక్యాలు విని నీ జీవితంలో మార్పు లేకపోతే నరకం తప్పదు. ఎత్తబడే గుంపులో ఉండవు. బోధించుచూ కూడా దేవుని సన్నిధిలో నీ బ్రతుకు లేకపోతే, ప్రభువా నీ నామమున దెయ్యాలు వెలగొట్టాం, నీ నామమున స్వస్థతలు చేసాం, నీ నామమున అయ్యి చేసి విజయం, ప్రభు ఏమంటాడు? ఒరే మీరు అక్రమంరా చేసింది. వాక్యానికి క్రమం ఉంది, ప్రార్థన క్రమం ఉంది, దైవ సత్యానికి ఒక క్రమం ఉంది. వాక్యం పాస్టర్లు అంటారు, దైవ సేవకులు అంటారు, వాక్య సత్యం తెలీదు. ఎట్టబడితే అట్ట సేవ చేస్తాం అనుకుంటారు. ఇట్టటోళ్ళందరికీ దేవుడు రేపు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా కలిపి చెరిపి ఇలాంటివి చేసి సువార్తను మరుగు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఎట్టాటి వాడికి నరకమే కంతే. ఎందుకని? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటే దేవుడు రమ్మనే చోట పర్లోక రాజ్యం పొమ్మనది ఏంటి? నరకం. తేలిగ్గా తీసుకోబాకండి ఇప్పటికైనా సరే. కనుక ప్రియమైన వాళ్ళారా, మధ్యాకాశములో క్రీస్తు దినము ఇది. ఆ క్రీస్తు దినమున దేవుని బిడ్డలే ఉంటారు, పరిశుద్ధులే ఉంటారు, రక్షింపబడిన వారే ఉంటారు. హెబ్రీ పత్రికలో మనం ఎంతోమంది విశ్వాసులను మనం చూస్తున్నాం, విశ్వాస వీరులను మనం చూస్తున్నాం, జ్యేష్ఠుల సమూహాన్ని మనం చూస్తున్నాం, పరిశుద్ధులను మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఎత్తబడే గుంపులో ఉంటారు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పలే. ఆదాము, హవ్వ వీళ్ళు మొట్టమొదటిగా ఎవరు వరుసలో? వాళ్ళే. కయ్యేను, హేబేలు ఎవరు చెప్పాలి? మీరే. కయ్యేను దుష్టుని సంబంధి, నరకంలో ఉండాడు వాడు. హేబేలు మొట్టమొదటి హతసాక్షి. హేబేలు రక్తం మొరపెట్టింది భూమిలో నుంచి. హేబేలు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరి మనం ఎక్కడ ఉన్నాం? మన యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి? కయ్యేను, హేబేలు గురించి దేవుడు అంత ఖండితంగా చెప్తే మొట్టమొదటి వాళ్ళలో, ఇంక మన గురించి రేపు దేవుడు చెప్పడా? కనుక ప్రియమైన వాళ్ళారా, మనం మోసం చేసుకోవద్దు. మనం ఎవరం కూడా నిన్ను నీవు నీ సొంత స్వనీతితో ఉండి దగ్గర దాకా వచ్చి దేవుని రాజ్యానికి దూరం కావద్దు. అర్థమైందా నేను చెప్పిన మాట? దేవుని రాజ్యానికి మీరందరూ దగ్గరగా వచ్చారు. నువ్వు మార్చుకోవలసింది మార్చుకోకపోతే ఒకడో వ్యసన పడుచు వెళ్ళిపోయాడు చూడు, అలాంటి స్థితిలో ఉంటావు అంతే. సత్యాన్ని తెలుసుకోండి ఎప్పటికైనా సరే. ఈ మీడియా ద్వారా సత్యవాక్యాన్ని తెలుసుకోండి. వాక్యం ప్రకారం నీ జీవితం ఉందా లేదా? నిన్ను నువ్వు సమర్థించుకుంటాం కాదు, నిన్ను నీవు మెచ్చుకుంటాం కాదు, ప్రభు మెచ్చుకోవాలి. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటాం కాదు, ప్రభు తీర్పు తీర్చుకోవాలి. నిన్ను నువ్వు విమర్శించుకుంటాం కాదు, దేవుడు మనల్ని విమర్శించాలి. ఆ విమర్శలో మనం నిలబడాలి. అది తెలుసుకోండి. నేటి కాలంలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. అంతేకాదు, సువార్తను మరుగు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు సువార్త,
రోమా పత్రికలో మొదటి అధ్యాయం యొక్క ఏంటి, నీ వంతులో నీవు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి దేవుని రాకడా ఎంతో సమీపంలో ఉంది. రక్షణ సువార్త కావాలి, అర్థమైందా? మారు మనస్సు కావాలి, బ్రతుకు మారాలి. ఇది దేవుడు చెప్పేది. యేసు ప్రభువే మొట్టమొదటి సువార్తికుడు. ఏమన్నాడు ఆయన? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు. అంతే, స్వస్థత పొందమనలా. నేటి కాలం ఎక్కువైపోయింది. దేవుడు స్వస్థతలు ఇస్తాడు. మేం చేస్తే ఎన్నో స్వస్థతలు వచ్చింది. కావాలంటే పుస్తకం రాస్తాను. కావాలంటే అది కాదు కావాల్సింది. అలాంటి వాళ్ళు విశ్వాసం కలిగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపాన్ని క్షమించు, నీ బిడ్డగా జీవిస్తానని నీ హృదయముతో నోటితో ఒప్పుకొని బ్రతుకు మారితే అది దేవుని యొక్క మారు మనసు. దేవుడు కోరింది అది. మారు మనసు అక్కర్లేని దాని గురించి దేవుడు కోరలా. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు కోరుతున్నాడు. కనుక సత్యాన్ని తెలుసుకుని, ఇట్టయితే ఎవరు రారంటారేమో, వచ్చేవాడు వస్తాడు. మా సంఘాలు అలాగే ఉన్నాయి, మాకు రావట్లేదా? సువార్తను బోధించే సంఘాలు మా అలాగే ఉన్నాయి. ఇవన్నీ రేపు దేవుని యొక్క అగ్ని పరీక్షలో నిలబడతాయి. ఇవన్నీ దేవుని యొక్క విమర్శలో నిలబడతారు వీళ్ళందరూ. అంతేగాని కర్ర గడ్డి కొయ్యకాల్లాగా కాలిపోయేలాగా ఉండదు. కనుక ఆలోచించండి ప్రియమైన వారలారా, నువ్వు విశ్వాసువైనా, సేవకుడివైనా, పరిచారకుడివైనా, ఎవరివైనా సరే, ప్రభు రాబోతూ ఉన్నాడు. క్రీస్తు దినములో మనం ఉండాలి, అది ముఖ్యమైనది. ఎంతో నొక్కి చెప్తున్నాం ఈ సందర్భంలో. క్రీస్తు దినములో నువ్వు లేదు అంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నావు. కనుక ఆలోచన చేయండి. యేసు ప్రభు దినం మధ్యాకాశములో 7 సంవత్సరాలు జరుగుతున్నది. ఆ మధ్యాకాశములో మనం ఉండి ప్రభు యొక్క మెప్పు, బహుమానాలు, కిరీటాలు, జీతము, ప్రతిఫలం, దేవుని యొక్క సంతోషం పొందుకోవాలని ప్రభు పేట నిన్ను ప్రేమతో బ్రతిమలాడుచున్నాం. మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తిని దేవుని వాక్యపు వెలుగులో మన పరిశుద్ధతను పరీక్షించుకుని మారు మనసు పొందుదాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన విన్నవా ప్రతి ఒక్కరిలో మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయండి, పరిశుద్ధత దయచేయమని, నాయన క్రీస్తు దినములో ఎత్తబడే వారిలో ఉండేటట్లు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.